గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం ఫౌండేషన్స్ ఎక్స్టెన్షన్ ఉండడం వల్ల కూడా వాస్తు దోషాలు ఏర్పడతాయా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అలాగే నూతన గృహ నిర్మాణాల ప్లాన్లు కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్లో కనిపిస్తున్న విధంగా ఫౌండేషన్ ప్రొజెక్షన్స్ ఉన్నా కూడా వాస్తు దోషాలు ఏర్పడతాయా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక లైవ్ స్టడీ మనం వెళ్ళి వేరే పని మీద ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒకసారి మా ఇల్లు చూడండి అని చెప్పేసి వేరే వాళ్ళు అడిగినప్పుడు చూడడం జరిగింది అయితే ఆ ఇంటిని నేను ఫోటో తీసుకోవడం జరగలేదులే కానీ ఆ ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫౌండేషన్స్ గురించి కాబట్టి మనకి ఫోటో కూడా పెద్దగా అవసరం లేదు అయితే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా మొదటగా ఇది హౌస్ హౌస్కి ఇదంతా ఈ ఫోర్ సైడ్స్ ఫౌండేషన్ ఇది ఉత్తరం రోడ్డు కలిగినటువంటి హౌస్ అనమాట దీనికి ముందల ప్రీవియస్గా తూర్పులో అంతా ఖాళీ ఉండేది ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెండు లక్షలు లక్షన్నర డబ్బులు పెట్టేసి వాళ్ళు వాళ్ళు కొంత డబ్బులు యాడ్ చేసేసుకొని ఇక్కడ ఒక ఇల్లు అనేది కట్టుకోవడం జరిగింది అప్పుడు బాత్రూమ్స్ లేవు అది ఊరికి కొద్దిగా చోరుగా ఉండే ప్రాంతం కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుండేది ఇబ్బంది లేకుండా ఉండేది ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి ఇంకా ఇబ్బంది అయిపోతుందన్న ఉద్దేశంతో ముందర కొద్దిగా ఫౌండేషన్ పెంచేసి ఇలాగా ఈశాన్యం వరకు వదిలేసి ఇంటి పారు వరకు కొత్తగా ఫౌండేషన్ అనేది పెంచారు ఇలాగా ఫౌండేషన్ పెంచేసి ఆగ్నేయంలో బాత్రూమ్స్ తీసుకున్నారు అక్కడి నుంచి వాళ్ళకి మొదలైందనమాట ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళ సొంత స్థలం అంతకుముందేమో నాలుగు వైపుల ఫౌండేషన్ ఉంది తర్వాత వచ్చేసి మనకి ఫౌండేషన్ ఓన్లీ తూర్పు నుంచి ఆగ్నేయం వరకు పెంచేశారు తూర్పు ఈశాన్యం వరకు వదిలేశారు తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు మనం వెళ్ళిన తర్వాత అంతా చూసిన తర్వాత మనకి విషయం అర్థమైపోయింది ఫస్ట్ నేను అడిగింది ఈ ఫౌండేషన్ కొత్తగా వేసారా వేసిన తర్వాత ఇబ్బంది అయిందా అని చెప్పేసి మనం అడిగాము వాళ్ళు అదే చెప్పారు మొదటగా మనకి చూడగానే ఇల్లు కూడా అర్థమైపోయింది మొదటి ఫౌండేషన్ ఇది తర్వాత రెండో ఫౌండేషన్ ఇది ఇది వేసిన తర్వాతే ప్రాబ్లం అని మనకి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇబ్బ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులతో ఇటువైపు ఏదైతే ముక్కుందో ఉందో పెంపు పెంపెంపు ముక్క ఇక్కడ ఈషాన్య ముక్క ఇదంతా కూడా వాళ్ళు అమ్మేసుకోవడం జరిగింది ఒక రెండు సెంట్లు దాకా ఉంటే దాన్ని అమ్మేసుకోవడం జరిగింది వాళ్ళకి ఇబ్బందులు అయిపోయి అయితే వాళ్ళు మొదటగా అంతకుముందు ప్రీవియస్గానే చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఈశాన్యం అనేది కటింగ్ కాకుండా ఫౌండేషన్ స్క్వేర్లో పెట్టుకోవాల్సింది వాళ్ళు చేసిన తప్పు ఈ చిన్న తప్పు వల్ల వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడిపోయారు దా ప్రాపర్టీని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పాత ఫౌండేషన్ ఇక్కడ కట్ చేయడానికి వీలు పడట్లేదు కాబట్టి మనం చెప్పిన కరెక్షన్ ఏంటంటే ఈ ఇంటి తూర్పు ఈషాన్ నుంచి ఉత్తరం దాకా ఇక్కడ ఎల్ షేప్లో మళ్ళీ ఫౌండేషన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది దాని ద్వారా స్క్వేర్లో మనకి ఫౌండేషన్ ఏర్పడిపోయి స్థలంలో పెంపు అనేది లేకుండా ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు మార్పులు చేసేటప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక చిన్న సజెషన్స్ ఇట్లాంటి వాటికి ఫౌండేషన్స్కి ఇట్లాంటి వాటికి కూడా ఒక చిన్న సజెషన్ అడిగి చేసుకోవడం ద్వారా మంచి మంచిగా ఉంటుంది కానీ తెలియకుండా చేసుకోవడం వల్ల చాలా చిన్న మిస్టేక్ అది అక్కడ ఆ చిన్న మిస్టేక్ వల్ల చూడండి చాలా ఇబ్బంది పడిపోయారు వాళ్ళు కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే ఇలాగా పాత నిర్మాణాలు ఉండి వాటికి కొత్తగా ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు మన పాత నిర్మాణం ఎంతవరకు అయితే ఉందో దాని ప్రకారం కొలతలు వాటి ప్రకారం ఎక్స్టెన్షన్స్ అనేవి చేసుకోవచ్చు కానీ ఈ విధంగా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు అనుకొని చెప్పేసి మనం చేసుకుంటే కొన్ని సందర్భాల్లో అనేవి పడతారు కాబట్టి తెలుసుకొని దాని ద్వారా తెలుసుకొని ఆ పద్ధతిని పాటించి పనులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్